మార్నింగ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మార్నింగ్ లేచాము, జస్ట్ ఇప్పుడే లేచాము, వీకెండ్ అన్నమాట సాటర్డే. సో కన్నాళ్ళు ఆల్రెడీ బయట కూర్చున్నారు. మాకు సాటర్డే ఎందుకు ఏమవుతుంది ఏమో తెలియట్లేదు, 10 అయిపోతుంది టైం అయితే. సో చూపిస్తా చూడండి, తెలియట్లేదు ఎందుకనో, మేబీ లేట్గా పడుకుంటున్నాం, రేపు వీకెండే కదా అన్నట్టు. మిగతా డేస్లో అయితే ఖచ్చితంగా లేవాలి కదా కన్నా వర్క్ కోసం అని కదా అందరూ పడుకునే వాళ్ళం. కానీ వీకెండ్ వచ్చేసరికి అప్పా రేపు హాలిడే అన్నట్టు ఫీల్ అయిపోతున్నాం అన్నమాట. సో ఇలాగ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. సో కన్నా అయితే కూర్చున్నారు, వెళ్ళి చూపిస్తా చూడండి. గుడ్ మార్నింగ్. చూడండి, మార్నింగ్ ఏదో బాధపడుతున్నారు, ఏమైంది ఏమైంది? ఏం అవ్వలే, వాడు బైక్ కూడా కారు తగిలిస్తే. ఏం కారు? బిఎండబ్ల్యూ కారు. అది ఎవరిదో బిఎండబ్ల్యూ కారు, అది ఎవరిదో బైక్ అంటే తగిలించలేదంట పూర్తిగా, జస్ట్ అలా తగిలించారు. తన కారు తగిలినంత ఫీల్ అయిపోతుంది అనుకో, ఫీల్ అయిపోతున్నాడు వరుణ్. అంటే అంత మంచి కారుకి తగిలిందని ఆయన ఫీలింగ్ అంట, అంతేనా? సో అది ఇలా వచ్చి కూర్చున్నాము. ఏమన్నా ఉందా మాకు బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినాలి అని చెప్పి. సో వెళ్ళి ఏదో ఒకటి చేసేస్తాను బ్రేక్ఫాస్ట్ అయితే. ఇప్పుడు వీకెండ్ అంటేనే అన్నీ లేట్ లేట్ ప్రాసెస్ అయిపోతాయి. హలో, బెడ్రూమ్ లోపల ఉంది, బెడ్రూమ్ లోపల వెళ్ళి పడుకో. ఇక్కడ కాసేపు కూర్చొని మళ్ళీ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తాం, అంతేనా? అంతే. ఇవాళ సాటర్డే కాబట్టి వెజిటేబుల్స్, గ్రాసరీస్ ఇట్లాంటివి ఏమైనా చిన్న చిన్నవి ఉంటే తెచ్చుకుంటాం అన్నమాట ఇవాళ. సో క్లీనింగ్ ఉంటుంది ఈరోజు. క్లీనింగ్ ఏం లేదు, అయిపోయింది క్లీనింగ్. ఓన్లీ వెజిటేబుల్స్ అండ్ ఏమైనా గ్రాసరీస్. సో బ్రేక్ఫాస్ట్ అయ్యాక మళ్ళీ కలుస్తా, బాయ్. సో తర్వాత బ్రేక్ఫాస్ట్ తినేసాము, కొన్ని పనులు చేసుకున్నాక లంచ్ ప్రిపేర్ చేశాను. క్యారెట్ ఫ్రై, పప్పు అండ్ దెన్ రైస్ అన్నమాట. ఇది పప్పు కాదు యాక్చువల్లీ, పప్పు చారు. సో రైస్ అన్నమాట. సో అదంతా తినేసేసాము. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. లంచ్ చేసేసాను, సో అది కూడా చూపించాను. ఆ తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అవేం షూట్ చేయలేదు. తర్వాత మళ్ళీ లంచ్కే షూట్ చేశాను. అండ్ తర్వాత నేను ఫుల్ వర్క్ ఉందన్నమాట ఈరోజు. సో వెజిటబుల్స్ అన్నీ వాష్ చేసి పెట్టేశాము. సో అవన్నీ ఎత్తి పెట్టాలి, చాలా చాలా పని ఉంది. సో ఈరోజు అంతా క్లీన్ విత్ మీ అవుతుందేమో వీడియో అయితే. సో చూద్దాం, టకటగా పనులన్నీ చేసేసుకొని ఫ్రెష్ అవ్వాలి మళ్ళీ. సో మళ్ళీ కనిపిస్తానండి, బై బై. సో ఇంకా అన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట, వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసి వాష్ చేసి అక్కడ పెట్టేశాను కదా. సో ఆల్రెడీ కొన్ని ఏమంటారు ఆకుకూరలన్నీ ఒలుచుకొని పక్కన ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను, అందుకే పక్కన అంత చెత్తగా ఉంది. అంటే కొంచెం కొంచెం అలా పడిపోయింది. అండ్ ఇప్పుడు ఫ్రిడ్జ్లో అన్నీ స్టోర్ చేసేసుకుంటున్నాను, 1 వీక్ సరిపడా అన్నీ కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. సో అది
అండ్ నేను స్టార్టింగ్లో క్లిప్ చూపించాను, బయట వ్యూది చూసారా? అది బిఫోర్ డే ఈవినింగ్ సన్సెట్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, సమ్ పింక్ ఆరెంజ్ కలర్ సన్సెట్ అనమాట, సూపర్బ్గా ఉంది నిజంగా. సో నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను అది. సో ఇంకా ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ప్లీజ్ నా ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్లో బాక్స్లో ఉంటుంది, సో వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఫాలో అవ్వండి. సో గాయస్ కూరగాయలన్నీ సర్దేశాను అనమాట. కన్నాకి కడిగిన వెంటనే కూరగాయలు సర్దకపోతే అస్సలు నచ్చదు, అవి పాడైపోతాయి బయటే అని చెప్పి అంటూ ఉంటారు. అండ్ ఇప్పుడు అన్నీ సర్దేశాను, బయట బట్టలు ఆరేసాను అనమాట, అవన్నీ తీసేసేయాలి. డే బిఫోర్ డే నుంచి అవి ఉంటూనే ఉన్నాయి అక్కడ. సో ఇప్పుడు అవన్నీ తీసేయాలి. ఇప్పటికైతే ఇవన్నీ సర్దేశాను, చాలా వర్క్ ఉందన్నమాట ఈరోజు. ఇంట్లో చేయాల్సినది ఇంకా యుటెన్సిల్స్ అన్నీ కూడా కడగాలి. చూడాలి నైట్ వరకు బ్లాగ్ ఎలా వెళ్తుందో. సో ఇప్పుడు వెళ్ళి బట్టలు తీద్దాం. ఎలానో లైట్ వర్షం పడుతూనే ఉంది నిన్న నుంచి, అందుకే 2 డేస్ పెట్టాను. చూడండి ఎలా ఉందో, వర్షం పడేలానే ఉంది సేమ్. సో అది ఇప్పుడైతే బట్టలు తీసేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా. సో అక్కడ వేసేసాను బట్టలన్నీ తీసేసి. అండ్ ఇది ఒక వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు కిచెన్ క్లీన్ చేయాలి, వాషింగ్కి బట్టలు కూడా వేయాలి. ఇంకా చూడాలి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఏం చేస్తానో తెలియదు. వర్క్ అయితే చాలా ఉంది, చూద్దాం. చూసారా చూసారా కిచెన్ అంత ఎంత వర్స్ట్గా ఉందంటే, నిజంగా క్లీన్ చేయడానికి ఓపిక లేక అట్లా వదిలేసాను. ఎక్కడంటే అక్కడ సామాన్లు పడిపోయినాయి. ఎంత చెత్తగా ఉందంటే నాకే పిచ్చిలాస్తుంది నేను అప్పుడు అనుకున్నా, ఎప్పుడు ఇట్లా లేను కదా అన్నట్టు. సో ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా క్లీన్ చేయాలి. క్లీన్ అంటే క్లీన్గా చేసేయాలి. సో ఫాస్ట్ చేసేద్దాం, భయపడకండే ఇల్లు చూసి. హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్. సో నేను మీకు కొంచెమే చూపించాను అనమాట నేను చేసిన వర్క్ అనేది. మళ్ళీ చూపించడానికి అవ్వలేదు, అంటే చాలా చాలా హడావిడిగా చేసేసాను అనమాట. సో నేను యూటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేసి ఫ్లోర్ అంతా కడిగేసి యూటిలిటీ ఏరియా అంతా క్లీన్ చేసేసాను అనమాట. నేను 1 వీక్ ఒకసారి యూటిలిటీ ఏరియా కూడా మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. సో ఈ టైంలో ఎంత నీట్గా ఉంటే అంత మంచిదని చెప్పి, మెయిడ్ లేదు కదా నాకు, ఫుల్ పని అయిపోయిందనమాట. చిరా అంటే చాలా చాలా పని ఉంటుంది. సో మొత్తం నేనే చేసుకుంటున్నా. అసలు ఒక పక్క ఫుడ్, తర్వాత క్లీనింగ్, అసలు ఫుల్ హెట్రిక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకా డిన్నర్ చేయాలి, 7 అవుతుంది టైం ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను అనమాట, మొత్తం అంతా క్లీన్ చేసేసి ఫ్రెష్ అయితే అదొక మనశ్శాంతిలా అనిపిస్తూ ఉంటుంది. సో 7:30 అలా డిన్నర్ స్టార్ట్ చేస్తాను. కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకొని చాలా చాలా వర్క్ చేశాను. నేను ఎగ్జాక్ట్లీ 4:40 వర్క్ స్టార్ట్ చేశాను, 7K అయిపోయింది. మీరు నమ్ముతారా, 7K అయిపోయింది. ఇప్పుడు 7K ఎగ్జాక్ట్గా 3 మినిట్స్ ఉంది అంతే. సో చూపిస్తా చూడండి ఎంత క్లీన్ చేశాను. ఇంకా బట్టలు అవి ఏమీ మర్చిపెట్టలేదు. ఇంక ఇప్పటికి ఈ రోజుకి చాలు, నెక్స్ట్ డే చేసుకుందాం అన్నీ ఒకే రోజు, ఎందుకని చేసుకోలేదు. చూడండి ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసాను. ఎంత షింక్ కడిగేసాను, ఇంక ఇవన్నీ కడిగినవి ఇక్కడ పెట్టాను సర్దేయాలి. సో ఇదంతా కూడా క్లీన్ చేసేసాను. సో ఇంత క్లీన్ చేశాను అనమాట. మీకు ఏమి అంటే చీకట్ అయిపోయింది చూసారా, ఇంత క్లీన్ చేశాను. ఫుల్ పని అయిపోతుంది, ఇంకా బట్టలు మర్చేయాలి, అవన్నీ ఇంకా నెక్స్ట్ డే పోస్ట్పోన్ చేసేసా. సో అది ఇప్పటివరకు అయితే. నేను ఇంకా డిన్నర్ ఏం చేస్తానో ఏంటో
అది కూడా షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఇంకా అనుకుంటున్నాను టీవీ ఆన్ చేసుకొని బట్టలు మార్చేద్దాం, అప్పుడు కనిపించదు కదా పనిచేస్తున్నట్టు అని అనుకున్నాను. సో ఇప్పుడు టీవీ అలా పెట్టేసుకొని బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి సోఫాలో పెట్టేస్తా, కానీ అది మాత్రం ఎత్తిపెట్టాను. అయితే అదొక్క పని చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది ఈ రోజుకి. సో అది చేసేసుకుందాం, అక్కడ కలుద్దాం. ఇన్ని బట్టలు తర్వాత నేను వచ్చేసాను రైస్ పెడదామని చెప్పేసి, అప్పటికే లేట్ అయిపోయింది అందుకని చెప్పి రైస్ పెడదామని ఇటు వచ్చేసాను. ఆ తర్వాత నేను సూపర్ ఎమ్మీ ఎగ్ మసాలా కర్రీ చేశాను, మొత్తం షూట్ చేశాను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, సూపర్గా వచ్చింది. సో అది సో ఇద్దరమే కదా అని చెప్పి, ఓన్లీ 2x నైట్ కదా అని చెప్పి 2x వేసాను. సో ఫస్ట్ ఆయిల్లో కొంచెం బిర్యానీ ఆకు, తర్వాత జీలకర్ర, ఆ తర్వాత ఆనియన్స్, మిర్చి, అవి కొంచెం వేగిన తర్వాత నేను మళ్ళీ టమాటోస్ కూడా వేసాను. సో కర్రీకి ఎంత సరిపడా అంత మనం ఆనియన్స్ టమాటోస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత తొందరగా మగ్గాలి అని చెప్పి కొంచెం సాల్ట్ వేసాను. ఆ తర్వాత నెక్స్ట్ స్పైసెస్ వేసుకుంటాను. సో నిజంగా చాలా బాగా వచ్చిందండి. తర్వాత నేను వేస్తున్నాను పసుపు, యాజ్ యూజువల్గా పసుపు కొంచెం, తర్వాత కారం పొడి కొంచెం, ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి. ఇప్పుడు వేసాను నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నమాట, ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం అలా వేసుకున్న తర్వాత కొరియాండర్ పౌడర్ వేసాను, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పౌడర్ వేసాను అన్నమాట. సో అంతే. తర్వాత మొత్తం అంతా మంచిగా కలుపుకున్నాను, అంటే మసాలాలు మంచిగా మగ్గేవారికి. ఆ తర్వాత నేను వేసాను కొంచెం ఫ్రెష్ కరివేపాకు. అదంతా ఇట్లా మగ్గిన తర్వాత మీకు ఎంత కర్రీ కావాలో అంత కొన్ని వాటర్ వేసుకొని ఇంకా ఉడికించుకోవడమే. సో మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు అది ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం కదా, అవి వేసేసి మనం కొంచెం సేపు అట్లా పెట్టేస్తే ఎగ్ అంతా మసాలా పడుతుంది, ఆ తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు. యాక్చువల్లీ ఎగ్స్ అనేది మీరు పక్కన కొంచెం ఆయిల్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఉప్పు కారం వేసుకొని. సో నేను రెండే కదా అని చేయలేదు. సో తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. సూపర్ ఎమీ డిన్నర్ ఎంజాయ్ చేసామండి మేము. సో మాది డిన్నర్ అయిపోయింది. తర్వాత ఇంకా కాసేపు అలా టీవీ చూసేసి మేము ఇంకా పడుకుండిపోతాము. డే మొత్తం వ్లాగ్ తీసాను అన్నమాట. సో అది ఇప్పటివరకు అయితే ఇప్పుడైతే తినేసాము ఫుల్గా. నేను కర్రీ చేశాను కదా, అది డెఫినెట్గా ట్రై చేయండి, సూపర్గా వచ్చింది. సో మళ్ళీ కలుస్తాను. ఓకే బాయ్. నెక్స్ట్ డేకి ప్రిపరేషన్ చేసుకోవాలి కదా బ్రేక్ఫాస్ట్కి, అందుకని నేను దోశకి నాన్ పెట్టేసాను అనమాట. నాకు ఈ దోశ 2 డేస్కి కంప్లీట్గా వస్తుంది. సో గ్రైండ్ చేసేసుకుందాము ఇంకా అని చెప్పి చేసేసుకుంటున్నాము. సో దోశ బ్యాటర్ అనేది గ్రైండ్ చేసేసి అది పక్కన పెట్టేసి కొంచెం సేపు టీవీ చూసేసి వెళ్ళి పడుకుండిపోతాం. సో ఇవ్వాలండి, ఇలా గడిచిందనమాట. సో తర్వాత నేను వచ్చి నైట్ కంపల్సరీ జడ వేసుకొని పడుకుంటాను. సో జడ వేసుకొని ఇంకా పడుకుండిపోయాం. సో ఈరోజు ఫుల్ డే వ్లాగ్ తీసాను అనమాట. ఇంకా టైం 10:30 అయింది, ఇప్పుడు పడుకుండిపోతున్నాము. అంతే ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాం. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. మరి ఎప్పుడైతే కొత్త వీడియో అప్లోడ్ అవుతుందో వెంటనే మీ ఇన్బాక్స్లో ఉంటుంది. ఎస్. సో మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్, గుడ్ నైట్.